తిండి లేకుండా చెప్పలేరు దేవా, కూడా కట్టుకుంటా గుడ్డలు లేవు. హలో గాయ్స్, మన పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నారు కదండి. ఇక్కడ కట్టిన తర్వాత మెయిన్ గేట్లు అనేది కూడా పెట్టడం జరిగింది. దాని వల్ల వాటర్ అనేది రివర్స్ అన్ని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు 15 గ్రామాల దాకా చిన్న చిన్న గ్రామాలుగా ములుగుపడవ అయితే జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్న జనాలందరినీ వేరే ప్లేసులకి అయితే గవర్నమెంట్ అయితే తరలించడం కూడా జరిగింది. చాలా వరకు సెటిల్మెంట్ అయితే చేస్తారు, అయితే సెటిల్మెంట్ చేయలేని వాళ్ళ పరిస్థితి కూడా మనం వాళ్ళ మాటల్లోనే విన్నాము. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇల్లులు కూడా ఇప్పుడు ఎప్పుడోని చెక్కు చెదరలేదు. అయితే ఇప్పుడు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం బెల్ ఐకాన్ కొంచెం ఆన్ లో పెట్టుకోండి, అలాగే చిన్న లైక్ అయితే చేయండి. ఇప్పుడు వాళ్ళ మాటలోనే విన్నాము. ఇక్కడ ఎన్నూరులు మునిగిపోయి మొత్తం ఇటువైపు ఇంచుమించులో తల్లి ఒక 20 ఊళ్ళు చిన్న చిన్న ఊళ్ళు, చిన్న చిన్న ఊళ్ళు 20 ఊళ్ళు. చిన్న గ్రామాలు 20 ఉన్నాయంటే పెద్ద గ్రామాలు ఎన్నో ఉన్నాయండి. అయితే మన ఈ గిరిజన ప్రాంత ప్రజలకి ఏజెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతే కొన్ని 100,000 ఎకరాలు సాగులోకి వస్తాయి, కొన్ని 1,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి. అయితే చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలు కూడా ఖాళీ చేసి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. ఇలా బయటికి వెళ్ళాక వీళ్ళకి జీవనాధారం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళ మాటలోనే మనం విన్నాం. ఇప్పుడు మంది ఈ ఊళ్ళో అవి కష్టాలు పడుతున్నాం, ఇక్కడ మేము చాలా కష్టాల్లో ఉన్నాం. తిండి లేకుండా చెప్తున్నారు, తింటా కూడ కట్టుకుంటా గుడ్డం లేదు. ఇక్కడ చూడు ఎలాగొన్నా పిచ్చోళ్ళు ఉన్నాం. ఇక్కడ మీరు మీకు అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాను ఏమి ఇచ్చారమ్మా. ఇప్పుడు ఇంట్లో ఇల్లు లేదు, కొడుకు లేదు, తండ్రికి లేదు, ఎక్కడుంటారు అమ్మా, ఎక్కడుంటారు చెప్పు. భోజనం లేవు, ఎవడన్నా ప్యాకెట్ తెచ్చి కూడా ఉన్నారు భోజనం. జనాలకి ఏమీ లేదు, ఇక్కడ ఇల్లు పూకెత్తుంటే ఇళ్ళలో పడి ఉంటున్నాం. పూటగడడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ అంత ఎందుకంటే ఏజెన్సీలోని ప్రతిది కూడా వీళ్ళు పండించుకుంటే దొరికేస్తుందంటే టమాటాలు వంకాయలు అన్ని దొరికితే, దుంపలు దొరికితే, అడవి దుంపలు అన్ని దొరికితే ఏజెన్సీలోని. అందుకే ఇక్కడ వీళ్ళు బతికినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా బతికేమని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఖాళీ చేయడం అయితే ఖాళీ చేస్తారు, కానీ వీళ్ళు ఇక్కడ ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసారండి. అంటే అన్ని కాదు, కొన్ని అయితే వదిలేశారు. మీకైతే కొన్ని సామాన్లు చూపిస్తాను చూడండి. డిష్లు వదిలేశారు, మళ్ళీ టీవీలు వదిలేశారు, సౌండ్ బాక్స్లు ఉంటాయి కదా చిన్న చిన్న సౌండ్ బాక్స్లు అవి వదిలేశారు, మళ్ళీ చిన్న చిన్న గుండుగులు వదిలేశారు, బిందులు వదిలేశారు. చాలా వరకు చాలా సామాన్లు అయితే వీళ్ళు వదిలేశారండి. చూస్తున్నారు కదండి, ప్రతి సామాను కూడా వదిలేశారు. ఇదే కాదండి, వీళ్ళు ఎందుకు కష్టపడడానికి ఇబ్బంది పడుతున్నారని క్లియర్ గా చెప్తాను. వీళ్ళకి ఇక్కడ కష్టం అంటే ఏంటో తెలియదు అంటండి. అన్ని సామాన్లు కూడా సులభంగా దొరికి బాబు మాకు అని చెప్తున్నారు. మేము పండించుకుని అడవిలోకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అని చెప్తున్నారు వీళ్ళు. అయితేని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు చదువుకున్నప్పుడు, అది ముట్టలేదు మాకు మా జీవితాలకి. మరి మేము ఎలాగ బతుకం చెప్పు, మేము ఎలా బతుకం? తిండి తిప్పలు లేకుండా ఆరు వెళ్ళిపోయాం బాబు, వెళ్ళిపోయి మరి తిండేది పోయినప్పుడు నేను ఉన్నాను అనుకో, ఎవరికి ఎక్కడ కూలిపోయానికి? ఎవరు బ్యాన్ తోటలో కూలిపోతున్నాడు, కాపులు గేదెలు కాదు ఎలా మమ్మల్ని ఎవరు పిలుస్తారు బాబు అక్కడ ఇంట్లో? ఇళ్ళల్లో పని అయినా మాకు ఎవరన్నా చెప్తారా? ఏదో పొడిచిబిడ్డల కంటే వెళ్తారు, కొట్టులో పనికి వెళ్తున్నారు పొడిచిబిడ్డలు, మాకు ఎత్తున్నారు ఎవరన్నా పని చెప్పు. కొట్టుకుంటా గుడ్డలు కొన్ని లేకుండా ఇళ్ళల్లో పని ఎత్తుకుంటున్నారు పోతున్నాం ఇచ్చి. ఇప్పుడు నాకులాడ ముసలోళ్ళకి ఎవరు ఇస్తారు బాబు ఇళ్ళల్లో పని? ఎవరు చెప్పు అన్నారు? ఇప్పుడు నాకు 60 వచ్చేసింది, ఒక ఆధార్ కార్డులో తక్కువ పడింది, పెన్షన్ కూడా లేదు లేదు, ఎలా బతుకో చెప్తాను? ఎలా బతుకో? తిండి లేని వాళ్ళు ఉన్నారు, బుట్ట లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేదు, అద్దెంట్లో నెలకే 2,000 కడతాడు, ఎలా కడతాడు? కూలి అవుతున్నాం చెప్తాను. కూలు కూలోడు కొడుకు కూలోడు తండ్రి కూలోడు ఆడావిడి పనికి ఏమి వెళ్ళగలరు? పట్నం అలాంటి చిన్న చిన్న ఊర్లన్నీ మునిగిపోయి ఉన్నాయండి. ఈ ఊర్లన్నీ మీరు చూడాలనుకుంటే బోటింగ్ పాయింట్ ఉంటది గండిపోచం గుడి దగ్గర, ఆ బోటింగ్ అనేది మీరు వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఈ ఊర్లన్నీ మునిగిపోయి ఆ ఊర్లతో పేర్లతో సహా చెప్తారు ఆ బోటింగ్ లో ఉన్న. ఇక్కడ రోడ్లు కాదు ఇల్లులు కూడా ఎంత బాగున్నాయంటే అసలు ఇన్ని వరదలు వచ్చిన ఒక్కసారి కూడా ఇల్లులన్నీ చెక్కు చెదరలేదండి, అంత స్ట్రాంగ్ అయితే వీళ్ళు కట్టుకున్నారు. అంటే వీళ్ళకి చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఎన్నో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు సొంత ఇల్లులు వదులుకుని ఎంతో దూరం వెళ్ళి అక్కడైతే జీవనం సాగిస్తున్నారు. సొంత ఊరిని మనం ఒక 5 రోజులు వదిలేసి వెళ్ళిపోతేనే బాధపడతాం, మళ్ళీ ఎప్పుడు వస్తాం 10 రోజులకి 5 రోజులకి లేదంటే 6 నెలలకి వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్తామని చూస్తాము. ఇంక వీళ్ళు సొంత ఊరైనా ఇంకా మాది కాదు అని చెప్పుకుని పరిస్థితికి వచ్చి అంత అక్కడ నుంచి వదిలేసి వేరే ఊర్లకి వెళ్ళి బతుకుతున్నారండి. ఇక్కడ ఉన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా బతికారని అయితే అందరూ అంటున్నారు ఇక్కడ వాళ్ళు అందరూనే.
వీళ్ళు చెప్పేది ఏంటంటే రోజు కూడా గడడానికి చాలా కష్టంగా ఉన్నదని చెప్తున్నారు. అలాగే మన ఛానల్ వైపు నుంచి ఒక రోజు భోజనం కొంచెం డబ్బులు అయితే ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. దానికి ముందు మీరు నాకు ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఈ ఊరు చూస్తున్నారు కదండి, ఒక్క మనిషి అన్నతనే లేరు, అసలు ఎవ్వరూ లేరు ఇక్కడ. మొత్తం అందరూ వెళ్ళిపోయారు, వలస అయితే వెళ్ళిపోయారు, వేరే ఊర్లకి అయితే వెళ్ళిపోయి బతుకుతున్నారు అటువైపు. ఇక్కడ ఉన్న కొంచెం మందికి అయితే కొంచెం మన వైపు నుంచి మనం సహాయం చేద్దాము. ఇక్కడ అయితే అన్ని న్యాచురల్ గానే దొరికి అంటండి. ప్రతిది కూడా తినే వస్తువు కూడా వీళ్ళంతా పండించుకుని వీళ్ళకి వెళ్ళి దుంపలు అన్ని అడవిలోనే దొరికి అంట. ఇదంతా ఏజెన్సీ ఏరియా కాబట్టి వీళ్ళకి అన్ని ఉచితంగా దొరుకుతాయి. అంటే వీళ్ళు పండించుకునేది కూడా తక్కువే, వీళ్ళకి వీళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకునేది ఏమి ఉండదు. మా వయసుకి మేము బయటకు వెళ్ళి కష్టపడాలి, బతకాలంటే చాలా కష్టంగా ఉన్నది బాబు. బయట 2,000 నుంచి 3,000 దాకా ఇల్లు అద్దెలు ఉన్నాయని చెప్తున్నారండి వీళ్ళు. ఇయే కాదండి, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నామని చెప్తున్నారు నాకు. ఇక్కడ స్ట్రీట్ లైట్లు మొత్తం, లైట్స్, రోడ్లు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక్కడ ఖాళీ చేయించడానికి కారణం ఏంటంటే మెయిన్ గా వరద వచ్చి ఊరంతా మునిగిపోతుంది. అదొకటే కాదు, ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, దాని వల్ల కూడా వీళ్ళని అయితే ఖాళీ చేయించడం అయితే జరిగింది. గవర్నమెంట్ అయితే వీళ్ళకి సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంది, అదైతే మనం తప్పు పట్టడానికి ఏమీ లేదండి. అయితే వీళ్ళు ముందు నుంచి ఏజెన్సీలు బతికిన వాళ్ళు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళి బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది. కాబట్టి వీళ్ళ మాటలోనూ ఇందాము ఇక్కడ పరిస్థితి ఏంటనేది. ఎలాగుంది, ఒక గుడ్డ ముక్క కానీ ఒక దుప్పట పుట్టి కానీ మాకు బాబు ఈ వరదల నుంచి పోయామని, కానీ పిజ్జులు పోయాయి, శోభాలు పోయాయి, గేదెలు లేచిపోమన్నారు బాబు. తర్వాత మరి లెగ్గొట్టారు బాబు, కష్టపడుతున్నారు. ఆడపిల్లలు మాత్రం ఇళ్ళలో పని చేస్తున్నారు బాబు, పిల్లలు ఇంటర్ డిగ్రీ డైట్ చేసిన పిల్లలు బాబు చదువుకొని కొట్టుల్లో పనులు చేస్తున్నారు, పొట్లాలు కడుతున్నారు, కడుతున్నారు సామాన్లు, గిన్నెలు తోమే వాళ్ళు గిన్నెలు తోముకుంటున్నారు. ఆడపిల్లలు గిన్నెలు తోముకుంటున్నారు, చదువుకున్న పిల్లలు గిన్నెలు తోలుతారు, వెళ్ళి అలా పని ఇస్తారండి పని. అలా చెప్తారు అద్దెంట్లో నెలకు 2,000 కడుతున్నారు. పొమ్మంటున్నారు అంటే ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో ఫ్యాక్టరీలోకి వెళ్ళమంటున్నారు. ఫ్యాక్టరీలోకి రొయ్యలు ఫ్యాక్టరీలోకి వెళ్ళి వాళ్ళు రొయ్యలు ఫ్యాక్టరీలోకి వెళ్తారు. పర్తాలేదు ఓతవలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, వాతావరణ బాబు వాళ్ళకర్రా రొయ్యలు ఫ్యాక్టరీలో. మీకు ముసలోడని భుజం తట్టిన వాళ్ళు లేరు, మమ్మల్ని ముసలోడని భుజం తట్టి మీరు తింటున్నారా మాట్లాడుతున్నారా, మీ ఇల్లు కాడుతున్నాయా, మీ ఇల్లు చూస్తున్నారా అని మా ఇల్లు చూసిన వాళ్ళు లేరు. డోర్లు ఓడిపోతుంటే గుడ్లు కట్టుకుని ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తారు, చదువుకున్న పిల్లలు ఇంటర్ చదివిన పిల్లలు వెళ్ళి చూడండి. నా మాట అయితే మీరు వెళ్ళి చూడండి బాబు, దండం గ్రామం మా ఇల్లు రోళ్ళాటి ఇల్లు పహారీలతో కట్టుకున్న ఇల్లు మాకు అలా చేసేసి కట్టినది బాబు. మాకు బతికాం బాబు, పడుకుని కూడి తిన్నా సోడి జాబో సోడి జాబో గంటి జాబో చెప్తున్నాను బాబు. ఇక్కడ బాబు మామిడికాయలు, చింతకాయలు, అమ్మ చెంచల కూర, తోటకూర, వంకాయ, పచ్చిమిరపకాయ బాబు ఉచితం, గొలుసు కూర, నెల్లు కూర ఏ బాబు, గులుగు కూర. మేము ఇక్కడ ఏజెన్సీలో తినేయి గేదె పాలు 10 రూపాయలు ఎట్టుకుపోతే ఏ అమ్మకాల పాలు వేసారు ఇప్పుడు అక్కడ లీటర్ 60 ప్యాకెట్. ఒక రకం ఎర్ర ప్యాకెట్ అయితే 35, మామూలు ప్యాకెట్ అయితే ఇది 30 రూపాయలు. 1/2 లీటర్ పాలు తెచ్చుకొని పెరుగులే తినవా పిల్లలు. పడలేదు ముగ్గురు హాస్పిటల్ తండ్రులకి ఇల్లు పడలేదు, నా కొడుకు కంట ఇల్లే పడలేదు, ముగ్గురు పిల్లలు ఇంటి సామానం తోలండి. మా పడేస్తారేమో అది కొన్ని మాకు లేవు. 110 మంది అనుకో, అందులో 60 మందికి అందే, ఇందులో 40 మందికి ఇళ్ళులే డబ్బులులే ఎలిజిబుల్ అయిన పిల్లలకి మా దండి బాగానే. ఇప్పుడు అన్నారు ఎన్నో తారీఖులు అలాంటి అయిపోయాయి. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి అయితే తీయలేదండి, ఏ ప్రభుత్వాన్ని కూడా ఉద్దేశించి అయితే నేను తీయలేదు. కానీ వాళ్ళు పడే ఆకలి బాధ, వాళ్ళు పడే బాధలో నా ముందైతే వీళ్ళు చెప్పుకున్నారు కాబట్టి మీ ముందుకైతే తీసుకొచ్చి చిన్న ప్రయత్నం అయితే చేశానండి. అంత మించి నాకు ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటానండి మరి.